దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం. కరోనాను జయిద్దాం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఢిల్లీలో గ్లోబల్ బిజినెస్ సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ కీలక ఆర్థిక సవాళ్లపై సదస్సులో చర్చ. ఢిల్లీలో ఆది మహోత్సవను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఆర్థిక ప్రగతిలో గిరిజన ఆదివాసీ ప్రాంతాలది కీలక భూమిక అని వ్యాఖ్య. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. పుష్ప పల్లకిపై దర్శనమిచ్చిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి. నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్. విజయంతో ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతోన్న రోహిత్ సేన. వార్తలను వివరాలు చూద్దాం. ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ నేడు ఢిల్లీలో జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు రోజుల సదస్సు రెసిలియన్స్ ఇన్ఫ్లుయెన్స్ డామినెన్స్ అనే ఇతివృత్తంతో జరుగుతుంది. గ్లోబల్ బిజినెస్ సమిట్ ను టైమ్స్ గ్రూప్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. కీలకమైన ఆర్థిక సవాళ్లకు పరిష్కారాలను అందించాలని కోరుతూ ఆలోచన పరులు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, కార్పొరేట్ అధిపతులను ఉమ్మడి వేదికపైకి తీసుకొస్తుంది. సమిట్ లో 40 సెషన్లలో 200 మందికి పైగా బిజినెస్ లీడర్స్ మాట్లాడతారు. దేశ ఆర్థిక వ్యవస్థలో గిరిజన ఆదివాసీ ప్రాంతాలు ఇప్పుడు కీలక భూమిక పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2014తో పోలిస్తే ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ది 5 రెట్లు పెరిగిందని, బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు. గిరిజన పౌరులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని అందించి పర్యాటకాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. సమ్మిళిత అభివృద్దిలో భాగస్వామ్యమవుతూ ఇప్పుడు గిరిజన యువత ఇంటర్నెట్తో అనుసంధానమవటం శుభపరిణామమన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తికి ఇదొక సంకేతమని ప్రధాని అభివర్ణించారు. దేశ రాజధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియంలో ఆది మహోత్సవ్ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో పలు గిరిజన తెగలవారు ప్రదర్శించిన స్టాళ్లను ప్రధాని వీక్షించారు. వివిధ రాష్ట్రాల గిరిజన తెగలవారు ఆయా ప్రాంతాల కళా, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే వస్తువులు, ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. భగవాన్ శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతాన్ని చిత్రీకరించిన తాళప్రతాన్ని ఒడిశాకు చెందిన రామేశ్వర్ ముండా ప్రధానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పెరిగిందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్దికి గత ప్రభుత్వాలు చూపని చొరవ తమ పాలనలో కనబరుస్తున్నామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. आज भारत पूरी दुनिया के बड़े बड़े मंचों पर जाता है तो आदिवासी परंपरा को अपनी विरासत और गौरव के रूप में प्रस्तुत करता है. आज भारत विश्व को यह बताता है कि क्लाइमेट चेंज, ग्लोबल वार्मिंग, ऐसे जो ग्लोबल चैलेंजेज है ना, अगर उसका समाधान आपको चाहिए, आइए मेरे आदिवासी परंपराओं की जीवन शैली देख लीजिए, आपको रास्ता मिल जाएगा. आधुनिक कनेक्टिविटी बढ़ने से पर्यटन और आय के अवसर भी बढ़ रहे हैं. देश के हजारों गांव जो कभी वामपंथी उग्रवाद से प्रभावित थे, उन्हें अब 4G कनेक्टिविटी से जोड़ा जा रहा है. यानी जो युवा अलग थलग होने के कारण अलगाववाद के जाल में फंस जाते थे, वो अब इंटरनेट और इंफ्रा के जरिए मुख्य धारा से कनेक्ट हो रहे हैं. ये सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इसकी वो मुख्य धारा है जो दूर सुदूर देश के हर नागरिक तक पहुंच रही है. బ్రహ్మకుమారుల ఆధ్వర్యంలో జల్ జన్ అభియాన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కార్యక్రమ ఉద్దేశాన్ని ప్రధాని ప్రస్తావించారు. వేదకాలంలో ఋత్వికులు, మునులు ప్రకృతి పరిరక్షణలో భాగంగా నీటి పరిరక్షణకు జరిపిన కృషిని ప్రధాని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో నేటి తరం నీటి విలువను తెలుసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
21वीं सदी में दुनिया इस बात की गंभीरता को समझ रही है कि हमारी धरती के पास जल संसाधन कितने सीमित है। इतनी बड़ी आबादी के कारण वाटर सिक्योरिटी भारत के लिए भी एक महत्वपूर्ण दायित्व है, हम सबकी साझी जिम्मेवारी है। इसलिए आजादी के अमृत काल में आज देश, जैसा हम कहते हैं ना, जल है तो कल है, तो जल को कल के रूप में देख रहा है। जल रहेगा तभी आने वाला कल भी रहेगा, और इसके लिए हमें मिलकर आज से ही प्रयास करने होंगे। मुझे संतोष है कि जल संरक्षण के संकल्प को अब देश एक जन आंदोलन के रूप में आगे बढ़ा रहा है। ब्रह्मा कुमारी के इस जल जन अभियान से जन भागीदारी के इन प्रयासों को नई ताकत मिलेगी। తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుంది అనటంలో వాస్తవం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో తెలంగాణకు చోటు లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నిజం కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు రంగాల వారీ కేటాయింపులకు సంబంధించిన గణాంకాలు చూసి మాట్లాడాలంటూ హితవు పలికారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో బడ్జెట్పై దూరదర్శన్ సౌజన్యంతో నిర్వహించిన చర్చా గోష్ఠిలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇందులో పలు రంగాలకు చెందిన వారు పాల్గొని బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక మంత్రితో ముఖాముఖి చర్చించారు. తెలంగాణ విషయంపై లేవనెత్తిన అంశంపై నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో 51 ఫార్మా సెంటర్లు ఉండగా వాటిలో 15 తెలంగాణలోనే ఉన్నాయన్నారు. 2014లో తెలంగాణకు 60,000 కోట్ల రూపాయలు అప్పు ఉండగా ఇప్పుడు 2,00,000 కోట్లకు దాటిన విషయాన్ని గుర్తు చేశారు. మెడికల్ కళాశాలల విషయానికి వస్తే కరీంనగర్, ఖమ్మంలో ఇప్పటికే మెడికల్ కాలేజీలు ఉండగా మళ్లీ అవే జిల్లాల్లో కళాశాలల కోసం ప్రతిపాదనలు పెట్టడంలో మతలబేంటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. కానీ అప్పుడు ఆ 157 కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు ఏ డిస్ట్రిక్ట్ లో మీ దగ్గర మెడికల్ కాలేజెస్ లేవో ఆ డిస్ట్రిక్ట్ పేరుని పంపించండి, అక్కడ మేము ఎస్టాబ్లిష్ చేస్తాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కరీంనగర్, ఖమ్మం జిల్లా పేరుని పంపిస్తే బాబు అక్కడ ఆల్రెడీ ఉందండి కాలేజ్, వేరే జిల్లాలో ఎక్కడ లేదో ఆ జిల్లా పేరుని పంపించండి అని అంటే పంపించక ఆ 157 లో మాకు ఇవ్వలేదు అని ఇప్పుడు కంప్లైంట్ చేస్తే ఎలాగా? మీరు పంపించిన డిస్ట్రిక్ట్ ఏమిటి? అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 157 లో ఒకటి కూడా మీకు రాలేదు. అందువల్ల ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడే పెడతాయి. యాక్చువల్లీ దానికి సినర్జీ ఉంటుంది అందుకని అక్కడ పెడతామంటే మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు అని అంటే బాబు మీరు ఎప్పుడు మీరు డేటా సరిగా ఇవ్వాలో అప్పుడు మీరు ఇవ్వకుండా పైగా ఎప్పుడు అసెంబ్లీ నిలబడితే కూడా ఎండి అంటే నో డేటా గవర్నమెంట్ అంటున్నారు. మీకు మీ జిల్లాలో ఎక్కడ హాస్పిటల్ ఉందనే డేటావే లేనప్పుడు ఎక్కడండి అసెంబ్లీ నిలబడి ఈ మాటలు చెప్పడం? డేటా వీళ్ళ దగ్గర ఏంటి 32 జిల్లా 23 33 జిల్లాల మీకు ఎక్కడ మెడికల్ కాలేజ్ ఉంది లేదు అని తెలియకుండా ఏదో పేరు పంపించేస్తున్నప్పుడు నో డేటా గవర్నమెంట్ అని అంటున్నారా? మీ దగ్గర మీ జిల్లాలో ఉన్న హాస్పిటల్ ఎక్కడ ఉందని తెలియదు, కరీంనగర్, ఖమ్మం పేరు పంపించి అక్కడ హాస్పిటల్ ఉంది అనగా కూడా. సో ఇది ఐఎమ్ సారీ, కొంచెం మన అందరం కూడా కొంచెం హోంవర్క్ చేసుకొని మాట్లాడితే, ఫ్యాక్ట్ తోటి మాట్లాడితే బాగుంటుంది. వార్తలు ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
తిరిగి స్వాగతం. రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి ధైర్యంగా వెళ్తున్నామంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందటం వల్లే అని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ప్రగతి భవన్లో పలాస మండల స్థాయి వైసీపీ బూత్ కన్వీనర్లు గృహ సారథులు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలు కూడా నిలదీసి అడిగే పరిస్థితి కూడా లేదన్నారు. ప్రతి ఒక్క లబ్దిదారులను ఓట్ల కింద మార్చాలని బూత్ కన్వీనర్లు గృహ సారథులు పిలుపునిచ్చారు. 80% పైగా ప్రజలు జగన్ కే మా ఓటు అంటున్నారని పేద ప్రజలంతా సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ రోజు ఇంటి ఇంటికి ధైర్యంగా మనం వెళ్ళగలుగుతా ఉన్నామంటే మనం ఇస్తున్నటువంటి ఈ పథకాల వల్ల. ఈరోజు గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు సైతం మనం నిలదీసి అడగగలిగే పరిస్థితి ఉందంటే అందరికీ అన్ని ఇవ్వాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విధానం వల్లే ఇది సాధ్యపడింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటాను. నీకు నచ్చితే నీ ఓటే, లేకపోతే నీ బాధలు పడి తప్ప మా విధానమే ఇది, మా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఇది అని చెప్పి తొడగొట్టి మీసం వెలేసి చొక్కా ఎగరేసి చెప్పగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. పబ్లిక్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాం, క్రిస్టల్ క్లియర్. 80% అబోవ్ పాపులేషన్ దేర్ వెరీ క్లియర్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేసేస్తాం బాబు అని, ఆయన వల్ల మా కుటుంబానికి మంచి జరిగింది బాబు అని, మా పిల్లల చదువులకు డబ్బులు ఇచ్చిన, ఇదిగో మా ఇంట్లో పెద్ద ఆవిడ ఉంటాడు చేతి డబ్బులు ఇచ్చిన, మా ముసలోడికి నెలల పెంచిన పెన్షన్ పంపిస్తా ఉన్నా, మా రుణాలు మాఫీ చేశారు, మాకు ఇల్లు ఇచ్చారు, బాగా చదువుకున్న పిల్లడైతే ఉద్యోగం ఇచ్చారని చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తాం. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర రికార్డులు సరిగ్గా పాటించాలని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎస్డీపీఓ భవ్య కిషోర్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం నంబుల పోలకుంట పోలీస్ స్టేషన్ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో నేర చరిత్ర రికార్డులను పరిశీలించడమే కాకుండా ప్రజా సమస్యల రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు. ఇంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ది చెందిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో జరిగే శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించినట్లు స్పష్టం చేశారు. భాగంగా ఎన్పీకుంటా స్టేషన్ విజిట్ చేయడం జరిగిందండి. సో ఇన్స్పెక్షన్ లో లాస్ట్ 3 ఇయర్స్ రిపోర్ట్ అయిన క్రైమ్ ఏ విధంగా ఉన్నది, అండ్ వాళ్ళు కేసులు ఏమైనా పెండెన్సీ పెట్టుకున్నారా, అండ్ డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఎస్ఐ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి అన్నది ఇన్స్పెక్షన్ లో రివ్యూ చేయడం జరుగుతుంది. సో కేసెస్ ఇంకేదన్నా వాళ్ళకి ల్యాకింగ్ ఉన్నా, ఏదన్నా డిటెక్షన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళకి దానికి తగ్గట్టుగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్స్పెక్షన్లో ఇన్స్పెక్టర్ గారు కూడా మనం ఏదైనా ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో ఇదే కాకుండా ఈ మండలంలో ఇంకెలాంటి క్రైమ్ రిపోర్ట్ అవుతున్నది అనే విషయం దాన్ని బట్టి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, వాళ్ళ సిబ్బంది దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇన్స్పెక్షన్తో పాటు కూడా ఈరోజు తిమ్మమ్మ మరిమాను కూడా విజిట్ చేయడం జరిగింది. సో రాబోవో శివరాత్రికి వాళ్ళు అక్కడ ఎలాగో ఉత్సవాలు కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరము, సో వాళ్ళు కూడా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు అనేది చేయడం అనేది కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి సంబరాలు అంబరానంటాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివారు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్క మహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివారు వైభవంగా గ్రామోత్సవానికి తరలివెళ్లగా ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారు చేసిన పుష్ప పల్లకిలు స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులకు కనువిందు చేశారు. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి, శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో లవన్న పుష్ప పల్లకి సేవ గ్రామోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి బందోబస్తుకు 2000 మంది పోలీసులను నియమించామని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. శివరాత్రి రోజున పాగా అలంకరణకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశామని తెలిపారు. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఆ రోడ్లు ఏర్పాట్లను గురించి రివ్యూ చేసుకోవటం, కొత్తగా రిక్వైర్మెంట్ ఏంటనేది, ఏమేం చేయాలి అడిషనల్గా అనేది రివ్యూ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయన్నమాట.
దేశ అభివృద్ధిలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ కర్నూలులో అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా స్థాయి మోదీ కబడ్డీ పోటీలను సురేంద్ర మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో క్రీడల అనంతరం రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున బహుమతులు అందజేస్తామని ఆయన తెలియజేశారు. మోడీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి వచ్చినటువంటి సందర్భంగా పార్టీ శ్రేణులకి ముఖ్యమైనటువంటి పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కబడ్డీ క్రీడని అభివృద్ధి జరిపించాలి, ఆ గ్రామీణ స్థాయిలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించండి అని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని తీసుకొని వారి పేరుతోటే మోడీ కబడ్డీ టోర్నమెంట్ అనేటువంటి పేరు పెట్టి ఈరోజు జిల్లా స్థాయి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం. ఏదైతే మట్టిలో మాణిక్యాలలాగా ఉన్నటువంటి వాళ్ళు గ్రామీణ స్థాయిలో క్రీడారంగంలో వెనుకబడిపోయినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కబడ్డీ టోర్నమెంట్లు ఫస్ట్ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాం. జిల్లా స్థాయిలో ఆల్మోస్ట్ ఆల్ 3 కేటగిరీలు నిర్వహిస్తున్నాం. అమ్మాయిలు అబ్బాయిల్లో 2 కేటగిరీ, బిలో 70 kgs, బిలో 85 kgs. ఈ 3 కేటగిరీలో ఒక్కొక్క జిల్లాలో సుమారు 70-80 నుంచి 100-150 టీములు కూడా వస్తున్నాయి. ఈ టాప్ 3 సెలెక్ట్ చేసి స్టేట్కి తీసుకెళ్ళి స్టేట్లో కూడా సుమారు ల్యాక్స్లో ప్రైజ్ మనీ పెట్టి స్టేట్ ఈవెంట్ కూడా ఏప్రిల్ నెలలో జరగబోతుంది. కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చామని రాష్ట అధ్యక్షుడిగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కన్నాను పార్టీ నియమించినట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. బీజేపీలో అత్యంత ప్రధానమైన హోదాలు కన్నాకు కల్పించినట్లు జీవీఎల్ చెప్పారు. అయితే ఆయన పార్టీ నుంచి రాజీనామా చేస్తూ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని జీవీఎల్ అన్నారు. కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమైనవేనన్నారు. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ అనుమతితో చేసినవేనని ఆయన స్పష్టం చేశారు. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించనని జీవీఎల్ చెప్పారు. విశాఖపట్నంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి కేజీహెచ్ నుంచి మరణించిన శిశువు మృతదేహాన్ని అంబులెన్స్ సమకూర్చలేదని చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు అని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమని తెలిపారు. ఇందులో ఆసుపత్రి తరపున ఏ లోపం కూడా లేదని, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ఇక ఘటనపై ఇంకా లోతుగా విచారణ జరుపుతున్నామని కేజీహెచ్ సూపరింటెండెంట్ తెలియజేశారు. ఈశాన్య రాష్ట్రం త్రిపురలో మొత్తం 60 శాసనసభ నియోజకవర్గాలకు గాను పోలింగ్ నిన్న ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో 81.1% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఈరోజు పలువురు ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ధార్మిక సలహాదారుడుగా నియమితమైన చాగంటి కోటేశ్వరరావును ముఖ్యమంత్రి సత్కరించి ప్రతిమను అందించారు. శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద ఉన్న గోశాలను చాగంటి వరప్రసాద్ రెడ్డి సందర్శించారు. మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, భీమ్ యాప్ ద్వారా చెల్లించండి. అంతేకాదు, మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి గానీ మొబైల్ నుండి గానీ మాత్రమే చేయండి. ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలను చేయండి. అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్.
తిరిగి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, కార్యకర్తల జోలికి వస్తే సహించబోమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని ప్రధాన కూడలిలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ పర్యటన ముగించి పెద్దాపురం నియోజకవర్గంలో ప్రవేశించిన చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు చితికిపోయారన్నారు. పండించిన ధాన్యానికి ఇంకా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకానికి రెండు కుటుంబాల పేర్లు తప్ప మిగిలిన వారి ప్రస్తావన లేకపోవడం విచారకరమని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆవేదనను వ్యక్తం చేశారు. విజయవాడ బందర్ రోడ్లో ఆయన వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో వంగవీటిది అరుదైన చరిత్ర అని జీవీఎల్ అభివర్ణించారు. మూడేళ్ల రాజకీయ ప్రస్థానంలోనే చిరకాల ఖ్యాతి సంపాదించారని జీవీఎల్ కొనియాడారు. రాష్టంలో ఏదైనా ఒక జిల్లాకు వంగవీటి పేరు పెడితే బాగుంటుందని, ఈ విషయంలో రాష్ట ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని హితవు పలికారు. రాజకీయాలనేవి పార్టీలు కులాలకు సంబంధించినవి కావని, ప్రజా సంక్షేమానికి ఉద్దేశించినవని ఎంపీ జీవీఎల్ పునరుద్ఘాటించారు. కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పినట్లుగా 35 ఏళ్ల తర్వాత ఒక మనిషి చనిపోయి జీవిస్తున్నాడంటే ఇది దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైనటువంటి అంశం. సో కాబట్టి దీన్ని అందరూ గమనించాలని చెప్పి నా వంతు మరి సమర్థన తెలియజేస్తూ అందరూ ముందుకు రావాలని, పార్టీలకు అతీతంగా ఇది పార్టీ తరఫున డిమాండ్ కాదు, వ్యక్తిగా ముందుకొచ్చి ఇటువంటి మరి ప్రపోజల్ని సమర్థించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో విమర్శిస్తే సహించేది లేదని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ హెచ్చరించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, అతని తనయుడు లోకేష్ ఇద్దరు పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఇక్కడికి టూరిస్టుల్లా వచ్చి వెళ్తున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో నేరుగా గెలవలేని లోకేష్ ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో సంబోధించడం సరికాదన్నారు. లోకేష్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే ఆయన చేపడుతున్న యువకళాన్ని ముట్టడిస్తామని ఎంపీ భరత్రామ్ హెచ్చరించారు. ఒకసారి ముఖ్యమంత్రి గారిని ఏదైనా అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగితే ఇక్కడ ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులు ఎవరు కూడా ఊరుకోరు. నీ యువగలాన్ని ముట్టడిస్తాం, అది గుర్తుపెట్టుకో. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారిని సైకో అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన తండ్రి ఇద్దరు చెప్తా ఉన్నారు సైకిల్ పోవాలి పోవాలి అని అంటాం. అంటే నేను మాట్లాడే దానికి కనీసం నా ఉచ్చరణలో సగం కూడా ఈ లోకేష్కి లేదు. నువ్వు పో, నాతో పోటీ పడు, నేను ఇంకా ఎంపీని, నువ్వు అది కూడా కాదు కదా. నువ్వు దొడ్డిదారినా ఎమ్మెల్సీ అయ్యో, నేను ప్రజల్లోంచి గెలుచుకుని వచ్చిన, నువ్వు నాతో ఇంగ్లీష్లో పోటీ పడతావా, తెలుగులో పోటీ పడతావా, పోనీ హిందీలో పోటీ పడతావా, ఈ మూడాటిలో ఏ లాంగ్వేజ్ అయినా నీకే వదిలేస్తుంది. ఈ 4 సంవత్సరాలు ఎక్కడున్నావు, హైదరాబాద్ కాదా, రాజకీయాలు ఎక్కడ చేస్తూ ఉన్నావు ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇంకా ప్రజలందరినీ కూడా ఏమారుద్దాం అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు జిందాల్. భారత్ ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా నేడు 2 టెస్టు ప్రారంభం కానుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ టెస్టు మ్యాచ్ కు ఇరు జట్లు ముమ్మర సాధన చేస్తున్నాయి. తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో ఊపు మీదున్న రోహిత్ సేనా 2వ టెస్టులోనూ విజయాన్ని సాధించి సిరీస్ రేసులో ముందుకు సాగాలని భావిస్తోంది. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి. ఏది నీ కాడి పిన్? RBI అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్.